నీరు పొడుస్తున్న పొద్దులు లాంటి వారు. నవతరమా యువతరమా, వినండి కాల్మొక్త, నవతరమా యువతరమా, భవిష్య భారత భాగ్యమా, తల్లిదండ్రుల స్వప్నమా, అమరవీరుల దీపమా, నిరాశ నిస్పృహ నిరుద్యోగముతో నిలబడి కలబడి పోరాడే ఈ పాదయాత్రలో వీరులు యువతరమా. ఓ యువతరమా, నవతరమా, ఏది కాల్ముక్తి బాంచనట రాదు, అధికారం కూడా రాదు. ఆ అధికారం నీ చేతుల్లో ఉంది. అది నీ పెన్ను తీసుకోవచ్చు, నీ యొక్క షర్ట్ తీసుకోవచ్చు, అది ఏదైనా తీసుకోవచ్చు, కానీ నీ ఓటు నీ మనసులో ఏడు పొరల్లో ఉంది. అలా మెల్లగా వెళ్ళి అప్పుడు మనసులో తెలుసుకొని ఈ పదేళ్ళది పాపం పండిందని పక్క ఒకటి గుర్తు తెచ్చాలి. అమ్మా ఎందుకు అలా ఏడుస్తున్నావు తల్లి, అమ్మా నువ్వు ఎందుకు సిద్ధపోయినావు, నువ్వు ఆకాశంలో సగం మనసులో సగమే కాదు ఓట్లలో సగానికి సగం కోట్లనే, నువ్వు మహాశక్తివి, మహావీరవనితవు, మాకు జన్మనిచ్చిన తల్లి పాడకుండాక నా తోడ పుట్టిన సెల్లి, ఎన్నోళ్ళి కన్నీళ్ళు ఈ కన్నుల నిండా నీళ్ళు, నువ్వు దాస్యముక్తి దాతవి, నువ్వు సింగులు దక్కితే సాగు ఆ సింహం పరుగులు తీసు. ఏంటి ఓరి అమ్మ నాయన అందరిని కూర్చోబెట్టి, ఓరే మన్మల్లారా మీకోసమే పట్టి కాబట్టి నేను పాదయాత్ర మంచిగా చెప్పి అది చేయాలని చెప్తూ మట్టి కాళ్ళ పట్టి నాడు మన పల్లె వచ్చినాడు. ఎందుకో వచ్చినాడు ఏమి మతులము ఉందో, ఈ మట్టి కాళ్ళ పట్టి గాడు మన ఊరు వచ్చినాడు. పదర పదర పోషణమని పాదయాత్ర చూడని నడుము నడుము సెల్లమ్మని అడుగులో అడుగుతాము, నడుము సెల్లమ్మ తెలంగాణ కోసము ప్రాణమిచ్చిన బిడ్డల, గుండెకు అద్దుకోని మాట ఇస్తున్నాడంట, ఆ దొరను దంచి దించుదాం పదర పదర పోషణ, పదర పదర పోషణ దంచి దించుదాం. ఆ మట్టి కాళ్ళ బట్టి గాడు మనవాడ కొస్తుందంట, ఈ కాళ్ళ పాదయాత్ర కూడా అడుగులు అడిగేద్దాం, ఈ పదేళ్ళ పాపాన్ని పాతర వేద్దామురా. మళ్ళా వాడేది వీడు మన చెల్లెమ్మ మాట్లాడుతుంది, బట్టల మాట్లాడతాడు, జర చెప్పి ఇప్పుడు నేను జరంత నీళ్ళు తాగక మందు కాదు బిడ్డు కొట్టన్నా, మీరు వినాలి. అందుకే ప్రియమైన బిడ్డలారా, నేను నా చేతుల మీద ఇట్లా ఎత్తుకొని పోయినా చనిపోతే అవరు విను, వందనాలు వందనాలు, మీరు మంటల్లో మాడిపోతిరా. ఒక యూనివర్సిటీలో ఉండేటువంటి మీ 18 నుండి 25 ఏళ్ళు ఉన్న పిల్లలారా, నా బిడ్డలారా, తల్లంతా ఏడ్చిండ్రు, అలా నీళ్ళ గుండెలు ఎత్తుకొని పోయారు, వాళ్ళ కోసం మీరు ఉంచారు.
మేమిప్పుడు వచ్చింది పాదయాత్ర యువకులారా ఇక్కడ ఉన్న బిడ్డలారా మీరు ఈ రోజు ఇంటికి వెళ్లి మీరు ఒక ప్రతిజ్ఞ తీసుకోండి ఆ ప్రతిజ్ఞనే ఓట్ల విప్లవం ఓట్ల యుద్ధం ప్రతి ఇల్లు మీ ఓట్ల బూత్ కావాలని మీ తాత గద్దర్ గారు చెప్తున్నాడు ధన్యవాదాలు థాంక్యూ గద్దర్